వివరాల్లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలోని జూన్ 9 ద్వారకా నగర్ నేతాజీ నగర్ లోని 3 ఇండ్లలో చోరీకి పాల్పడ్డ వ్యక్తులలో 2 నిందితుని అరెస్టు చేసినట్టు బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. గత 15 రోజుల క్రితం ఒక వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం 2 వ్యక్తి నుండి 2 లక్షల రూపాయలు, 1 ద్విచక్ర వాహనం, 1 ఫోన్ను రికవరీ చేసినట్లు తెలిపారు. మరికొన్ని దొంగతనాలు కేసులో వీరు వేలిముద్ర లభించినట్లు తెలిపారు. ఈ కేసుల్లో నిందితులను పట్టుకున్న పోలీసులను బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ అభినందనలు తెలియజేశారు. అతనికి క్యాచ్ చేసినప్పుడు అతను ఏం చెప్పారు, నా దగ్గర నా కలిసి రాజు దోత్రే, రాజు లక్ష్మణ్ దోత్రే కూడా ఉన్నారు. రాజు దోత్రే హిస్టరీ ఏముంది, లాస్ట్10 ఇయర్స్ నుండి అతను దొంగతనం చేస్తున్నారు. హౌస్ బ్రేకింగ్, రాబరీ, డకైటీ, ఆల్ సార్ట్ ఆఫ్ క్రైమ్ హీస్ డూయింగ్. కానీ లాస్ట్10 ఇయర్స్ నుండి అతనికి ఫోటోస్ లేదు, సిగ్నేచర్ లేదు, ఫింగర్ ప్రింట్ లేదు, ఏం లేవు నా తెలంగాణ పోలీస్ దగ్గర, నా మహారాష్ట్ర పోలీస్ దగ్గర. కానీ మన టీమ్, సో భూషణ్, ఆనంద్, ప్రమోద్, ఈ 3 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ అండ్ ఎస్ఐ, వాళ్ళు ప్రాపర్గా బోకర్, హిమాయత్ నగర్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఎగ్జాక్ట్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ ఎప్పుడు వస్తున్నారు, ఇది డీటెయిల్ రాసి ప్రాపర్గా చేశారు. చేసినప్పుడు ఫర్ ద థర్డ్ అక్యూస్కి కూడా మనము ట్రై చేస్తాము. వీఆర్ లుకింగ్ ఫర్ ద థర్డ్ అక్యూజ్ ఆల్సో, ఉస్కో హీ పకడ్ లేంగే హమ్ లోగ్. హా, అభీ క్యా జూన్ మే దొంగతనం, జూన్ మే చోరీ హువా, చోరీ హోనే కే బాద్ ఉస్నే పెహలే ఘర్ సే లగ్భగ్ 2 లాఖ్ రూపే కా చోరీ కియా, 17 గ్రామ్ గోల్డ్, 7 తోలా సిల్వర్ ఔర్ నెట్ క్యాష్ 15 హజార్ రూపే ఔర్ కుచ్ ఔర్ ఇక్విప్మెంట్స్. నేతాజీ నగర్ కే ఘర్ సే లగ్భగ్ 75 హజార్ కా సామాన్ చోరీ కియా. उसने फिर उसको बेच करके कुछ कुछ करके वो कैश फॉर्म में कन्वर्ट कर लिया था. कैश हमारे पास अभी 2 लाख रुपए उसके पास रिकवर हुआ है.